थैंक यू इंस्पेक्टर। आगरा आगो एक्सक्यूज मी ना पेर लक्ष्मण मूर्ति ने लायर ने ఈ చంద్రశేఖర్ నా కొడుకు అయితే ఏంటంట ఫోన్ ఎక్కడి నుంచో చూడండి ప్లీజ్ హలో నేనే మాట్లాడుతున్నాను సార్ మూర్తి గారు నాకు తెలుసు సార్ ఏం ప్రాబ్లం ఉండదు సార్ అలాగే సార్ యూ కెన్ గో థ్యాంక్ యూ అరా రెండోసారి తప్పించుకున్నావు ఈసారి మాత్రం తప్పించుకోలేవు వద్దురా వెళ్ళరా నీకు ఇన్సల్ట్ చెప్పరా అర్ధరాత్రి పబ్లిక్గా రోడ్డు మీద రొమాన్స్ చేయడానికి సిగ్గులేదు ఏ అప్పుడే పక్కన మగాళ్ళు లేకుండా ఉండలేకపోతున్నావా బజార్లో లవ్వులు బర్త్డే పార్టీలు ఆహా చాలా బాగుంది అవునులే ఆ పెంపకం అలాంటిది నువ్వు స్టేషన్కి వెళ్ళా ఉన్న విషయం తెలిస్తే మనకంత పరువు తక్కువ తెలుసా ఎవడేవాడు ఆఫ్టర్ ఒక లాయర్ కొడుకు నువ్వు వేసుకున్న డ్రెస్ ఖర్చుతో ఆ కుటుంబం నెల గడుస్తుంది తెలిసి తెలియకుండా డిసిషన్ తీసుకుంటే నానా జీవితాంతం బాధపడాల్సి వస్తుంది మాట్లాడనవసరం రేపే ఆ సురేంద్ర కొడుకుతో దీని పెళ్లి ఖాయం చేసేస్తాను అయిపోయిందా నేను చందు ప్రేమించుకుంటున్నాను పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను నేను చెప్పేది మీ పర్మిషన్ కోసం కాదు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా మీరు కూర్చోండి నేను వెళ్ళి పూజను తీసుకొస్తాను పూర్ణయ్య కూల్ డ్రింక్స్ ఇవ్వు అమ్మా నాకు ఇంకేం చెప్పద్దు నేను విన్ని డ్రెస్ వేసుకున్నాను అసలు ఈ పెళ్ళంటేనే నాకు ఇష్టం లేదు నేను చెప్పాను కదా చందుని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకున్నాను పిచ్చి పిచ్చి వేషాలు వేయకు మీ నాన్నగారికి తెలిస్తే నీ కాళ్ళు చేతులు విరగొడతారు తెలియని నాకేం భయం లేదు మీలో పెళ్లి కొడుతారు మా అబ్బాయినండి లేరా పూజాని పెళ్లి చేసుకోవడానికి వచ్చింది వేనా పూజ నేను ప్రేమించుకుంటున్నా గత 6 నెలలుగా కలిసి తిరుగుతున్నాం పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం మర్యాదగా ఇక్కడి నుంచి చందు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇంకేం చెప్పదు జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ హియర్ నన్ను కాక ఇంకెవరినైనా పెళ్లి చేసుకుంటే నరికేస్తా పరుగురుస్తానే అనుకుంటుంది తన పెద్ద గొప్ప అందుకతను అనుకుంటుందా లేదా తన చుట్టూ తిరుగుతున్నా లోప లేదా తన తప్పించి ఎవరు దొరకాలనుకుంటుందా అరే అర్థం చేసుకోదండి నా గురించి వెళ్ళింది కాదుగా తన గురించి కదా వాళ్ళుంటే తనకు బలవంతంగా పెళ్లి చేస్తారు ఆపుదామని వెళ్ళాను అర్థం చేసుకోకుండా గెటౌట్ ఉంటుంది కాదురా వాళ్ళ నాన్నగారిని కొట్టామనుకుని కోపంలో ఏదో అనేసి ఉంటుంది పాపం దీనికి రాద్ధాంతమా నేను కొట్టలేదన్నా నువ్వైనా చెప్పండి ఏదో తెలియకుండా జరిగింది డాడీ హలో హలో చందు నేను ఇంకెప్పుడు మా ఇంటికి ఫోన్ చేయకు నిన్ను అర్థం చేసుకోవడం లేదని అమ్మాయిని అంటున్నావు కానీ ఆ అమ్మాయిని నువ్వు అర్థం చేసుకున్నావా నా ఒంటి మీద ఎవరైనా చేయిస్తూ ఊరుకుంటావురా నువ్వు ట్రై చేస్తాను రేయ్ రాయి పరం చేయడానికి ట్రై చేయకు నన్ను తప్పించారు పెళ్లి చేసుకుంటే చంపేస్తాను చెప్పు రేయ్ చంద్ర హలో 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 చందు ఫోన్ పెట్టేకు ప్లీజ్ నేను రాంబాబు నేను పూజ మాట్లాడుతున్నాను నేను అర్జెంటుగా చందుతో మాట్లాడాలి మాట్లాడటమా నీ పేరెంటైనా మండిపోతున్నాడు నిన్ను చంపేస్తానంటున్నాడు లేకపోతే తను సూసైడ్ చేసుకుంటానంటున్నాడు సూసైడ్ నేను వెంటనే చందుతో మాట్లాడతాను నేను ఎలాగైనా ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాను నన్ను వచ్చి పికప్ చేసుకో వచ్చేస్తావు కదా ప్లీజ్ రాంబాబు సరే నేను వెంటనే వస్తున్నా బాబు ఇక్కడ తీసుకొచ్చా చందన్ అర్జెంట్ గా కలవాలని చెప్పాను కదా వాడు నేను ఇక్కడ చూశాడంటే నిన్ను నన్ను ఇద్దరిని కలిసి చంపేస్తాడు వాడు కోపం ఎక్కువ కదా అందుకే డాడీని వాడిని కన్విన్స్ చేసి ఇక్కడ తీసుకురమని చెప్పాను మీ ఇద్దరికి మీటింగ్ ప్లేస్ ఇదే కదా ఆయన కొంచెం కూడా ఆలోచించకుండా ఎందుకు అంత మాట అనేసేవాడిని అది కాదు రాంబాబు నాకు మా నాన్నకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఆయన నిజంగా చెడ్డాయిన అయి ఉండొచ్చు అందుకని అందరూ ముందర కొట్టాడమా నువ్వే చెప్పు నీకు తెలుసు కదా పూజ వాడు కోపం ఎక్కువ అదే నేను మాట్లాడేది చందు కోసం మా ఇంటి నుంచి వచ్చేసాక రేపు ఇలాంటి కోపంతో నన్ను వదిలేస్తాడేమో చాలా భయంగా ఉంది రాంబాబు I'm sorry, Pooja. बोलो रे चेरा ఏంటిది ఎప్పుడు ఇస్తున్నట్టు ఇస్తారేంటి చూశారుగా ఫస్ట్ క్లాస్ ఫిగర్ పైగా చాలా కష్టపడాల్సి వచ్చింది సరిపోదు ఇలాంటి మాత్రం బాగా చేస్తున్నా ఏతరేరా పిల్ల మాత్రం కత్తిలాగా ఉంది ఓకే ఐఎమ్ హ్యాపీ 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 ఓ Bye, Rai. Hey. Dream girl. Dream girl. Dream girl. ఇట్లా చెత్తుకుపోయి పెళ్ళిళ్ళు చేయటం పోలీసులతో ఆడుకోవటం ఈసారి మాత్రం తప్పించుకోలేవు